గుడ్. మీ కాన్సెప్ట్ బాగుంది. ద థర్డ్ వన్, మనకు అది చాలు. ఎస్ సార్. మా కంపెనీస్లో ఇంతవరకు యాడ్స్ చేసిందంతా ఇక్కడున్న నెంబర్ వన్ యాడ్ కంపెనీసే. మీ ఫేమ్ పేరేమన్నారు సార్? ఆటికా, ఆటికా యాడ్ జోన్. మీలాంటి కొత్త వారికి మా కంపెనీ యాడ్ ఇచ్చేటప్పుడు మేము తీసుకునే రిస్క్ ఎలా ఉంటుందో మీకు తెలుసుగా. తర్వాత మీ షో రీల్ మా యూజువల్ ప్యాటర్న్ కన్నా భిన్నంగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. బట్ కానీ హూ విల్ బి ద మోడల్? సార్, ఇక్కడున్న లీడింగ్ మోడల్స్ అందరూ నాకు కోఆపరేట్ చేస్తారు బికాస్ ఆఫ్ మై కంపెనీస్ గుడ్ విల్. లేదు, ఇదొద్దు, సెలబ్రిటీస్ కావాలంటే ఫిలిం స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్ అవి మనకి అవైలబులే. లైమ్ లైట్ లో ఉన్నవారు ఎవరైనా మన ఈ కంపెనీకి అక్కర్లేదు. సింపుల్ అండ్ క్యాచీ, అదే అవ్వాలి ఈ కంపెనీకి అడ్వర్టైజింగ్ క్యామీ. కస్టమర్స్ మనసులో ఉండిపోవాల్సింది మా ఆర్నమెంట్స్ మాత్రమే. ఆనంద్, ఈ యాడ్కి మనకు కొత్త మోడల్ కావాలి. న్యూ ఫేస్ ఉంటే ప్రొడక్టివిటీలో ఫ్రెష్నెస్, ఎనర్జీ ఉంటుంది. షూర్ సార్. ఐ బిలీవ్ యూ విల్ బి ఎ రియల్ అసెట్ ఫర్ అవర్ కంపెనీ. థ్యాంక్ యూ సార్. ఆనంద్ ప్లీజ్, ఆనంద్ ప్లీజ్ ఆటో. Yes. ప్రాణాలు ఇప్పుడే తిరిగి వచ్చినట్టుంది. సరే కానీ చెప్పు, ఎప్పుడు ట్రీట్? ఎప్పుడైనా నేను రెడీ, నువ్వు ఫిక్స్ చేయి. ఇప్పుడు కావాలా? పోరా, దేనికంటే ఒక టైం ఉంటుంది. కావాలా? కావాలని ఎవరు చెప్పారు? చూడు, ఎక్స్ప్రెస్ యువర్ హ్యాపీనెస్, డోంట్ పోస్ట్పోన్ ఇట్. ఏమంటావు? అది సరే కానీ ఆ ఎండి చెప్పిన కొత్త మోడల్ ఎక్కడి నుంచి తెస్తావు? అదంతా దొరుకుతుంది, దాని గురించి టెన్షన్ లేదు. బీజిఎం మన రాయిస్, వాడు సూపర్గా చేస్తాడు. ఇంకా డిఓపి శరత్, కోఆర్డినేషన్ అనన్య బెస్ట్, తనుంటే కన్ఫ్యూషన్ ఉండదు. ఇంకా కాస్ట్యూమ్ డిజైన్సే, అదెవరు ఫ్రేమ్ను చూస్తూనే ఉండాలి, అంత బాగుండాలి. అది ఎవరు? నువ్వు ఆ శేషన్ పిలిస్తే ఏంటి? నిన్న చూసిన కాస్ట్యూమ్ డిజైన్. శేషు తనైతే ఆలోచించక్కర్లేదు, తన డిజైన్స్లో యూనిక్నెస్ ఉంటుంది. కానీ తను చేస్తాడా? మనం ట్రై ఇచ్చి చూద్దాం. శేషు, మీకు అర్థమై ఉంటుందిగా నా టెన్షన్. భయంకరమైన కాంపిటీషన్, ఇది ఇప్పుడు నాకు దొరికిన గోల్డెన్ ఆపర్చునిటీ. మీతో పాటు కలిసి పనిచేయడం నాకేమీ పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఉన్నట్టుండి నాకు కొంచెం ప్రిపేర్ అవడానికి టైం కావాలి. శేషు, నాకు తెలుసు మీరు మాతో పాటు ఉంటే ఇట్ విల్ బి గ్రాండ్ సక్సెస్. ఐఎమ్ ప్రిటీ షూర్ అబౌట్ దాట్. ఇక మీకు పేమెంట్ విషయంలో ఏదైనా సందేహం ఉందా? అదేం కాదు, మీరు చెప్పిన కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది, మనం ఇచ్చేద్దాం. ఓకే శిశు, మనకిక ఒక డీటెయిల్ డిస్కషన్ కావాలి. ఒక డిజైనర్గా మాత్రమే కాదు, ఈ యాడ్ బెటర్మెంట్ కోసం సజెషన్ ఏదైనా షేర్ చేసుకోవాలి. మరేంటి, హోటల్ చెక్అవుటేగా? రా శిశు. బ్యాచిలర్స్కి ఇక్కడ ఫ్లాట్ దొరకడం చాలా కష్టం బ్రో. ఇదొక చిన్న గోల్మాల్ వల్ల దొరికిందే. నేను తను హస్బెండ్ అండ్ వైఫ్ అని చెప్పి, హౌస్ ఓనర్కి అబద్ధం చెప్పి సెట్ చేశాం. నేను తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. నచ్చలేదంట. ఫస్ట్ లవ్ అనేది గొప్ప అనుభూతి, కానీ అదే ఫస్ట్ లవ్ నీ లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో నువ్వు తెలుసుకోలేకపోయావు. సోము, మన లైఫ్లో మనకు కావాల్సింది దొరకనప్పుడు మనం దేంతో ఒక దాంతో అడ్జస్ట్ అయిపోతాం. చాందిని లేకుండా బతకాలనే నీ డిసిషన్లో ప్రతిరోజు ప్రతి క్షణం అడ్జస్ట్మెంటే. నువ్వు అన్సాటిస్ఫాక్షన్ అంటున్నావు చూడు, అది అడ్జస్ట్మెంట్ నుంచి వచ్చింది. మన లైఫ్లో కోల్పోయిన ప్రతి విషయానికి ఆల్టర్నేట్ ఉంటుంది.